కళాశాలలు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యను అభ్యసించాలని కృష్ణా జిల్లా విజయవాడ సత్యనారాయణపురం సిఐ బాలమురళీ కృష్ణ సూచించారు. నగరంలోని శారదా కళాశాలలో జరిగిన విద్యా దీవెన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరోనా ఉధృతి పెరుగుతున్న సమయంలో వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ విద్యను అభ్యసించాలని సిఐ బాలమురళీకృష్ణ అన్నారు. విద్యార్థులు నిషేధిత మత్తు పదార్థాల వాడకం నుంచి విముక్తి కలిగించేందుకు ప్రత్యేకంగా కార్యక్రమం త్వరలో నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల సత్ప్రవర్తనతో ఉండడంతో పాటు ఉన్నత విద్యలు అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. గంజాయి తదితర మత్తు పదార్థాలు అమ్ముతున్న వారిని వాటిని వాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా దీవెనను విద్యార్థులు ఉపయోగించుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. మీరు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి 100%. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ద్వారా నాకు తెలిసి ఎన్నో కుటుంబాలు వాళ్ళకి ఫాదర్ వచ్చి నిన్న కూడా నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయికి కరోనా వచ్చి వాళ్ళ ఫాదర్కి ఎఫెక్ట్ అయ్యి ఫాదర్ చనిపోయాడు. లైఫ్ లాంగ్ అతను ఆ బాధ అనేది అతనికి కలిగి ఉంటుంది. కాబట్టి మనం ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకోవాలి. శానిటైజేషన్, మాస్క్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. అట్లానే మనకి కాలేజీలో ప్రత్యేకంగా ఒక యాంటీ డ్రగ్ డ్రైవ్ కూడా మన ఎస్సీబీ సార్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఈ డ్రగ్స్ వలన ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. శానిటైజర్ ఏది మన గంజాయి అట్లానే సొల్యూషన్స్ ఈ ట్యాబ్లెట్స్ దానికి బానిస అయిపోయి దాని తర్వాత విచక్షణ అనేది కోల్పోయి తల్లిదండ్రుల మీదనే చేతులు కోసుకోవటం ఆడకాడు కోసుకోవటం తర్వాత తల్లిదండ్రులు పోయటం అట్లా పరిస్థితి వస్తుంది. ఏదైనా కానీ ఈ విషయంలో కేసుల గురించి తెలుసుకోవాలి. మీరు ఒకసారి మనం ఇక్కడ దాకా చదువుకోవడానికి వచ్చాము అంటే ఏదో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. మన పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మన మీద ఎంతో ఆశలు పెట్టుకుని చదివిస్తూ ఉంటారు. ఈ ఆశల్ని మనం ఏదైనా ఒక కేసులో ఎదుర్కొంటే ప్రైవేట్ ఉద్యోగంలో కూడా పోలీస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. దాని వల్ల అవకాశాలు కూడా కోల్పోతాం మనం. కాబట్టి అందరూ కూడా ఈ అల్లరి అనేది చేయాలి కానీ దాన్ని లిమిటెడ్గా ఉండాలి. అట్లానే కేసులు దాకా తీసుకొచ్చి కేసులో ఇరుక్కున్న తర్వాత ఎంతోమంది ఈరోజు